ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మూడు అవకాశాలని మీకు పరిచయం చేస్తానండి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన వాళ్ళు అందరూ కూడా ఈ వీడియో చూడండి చాలా ఇంపార్టెంట్ జాబ్ కావాలి ఎదురు చూస్తున్న వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసరికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునానీ మెడిసిన్ ఇది వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వర్క్ చేస్తూ ఉంటుందన్నమాట ఒక గవర్నమెంట్ సంస్థ ఇక్కడి నుంచి మనకు అప్పర్ డివిజన్ క్లర్క్ లేదా స్టోర్ కీపర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది మిస్ చేయొద్దు ఓకేనా సో చెప్తాను చూడండి దీనికి డిగ్రీ క్వాలిఫికేషన్ అండి ఏ డిసిప్లైన్లో మీరు పాస్ అయి ఉన్నా సరే దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వయసు మీకు ఉండాలి ఓకేనా మూడు పోస్టులు ఉన్నాయి ఈ మూడు ఉద్యోగాలు కూడా ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు అంటే ఎవరైనా అప్లై చేయొచ్చు దీనికి ఏజ్ రిలాక్సేషన్స్ ఇవన్నీ కూడా ఏమి ఉండవండి సో ఇక్కడ ఏంటంటే ఏజ్ అనేది ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అనమాట మనకు శాలరీ పర్ మంత్ ఇరవై ఐదు వేల రూపాయలు వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలు అనేవి షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ అంటే కాంట్రాక్ట్ బేసిస్ అండి సో పలానా సమయం వరకు అంటే ఏముండదు కాంటాక్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో చేస్తూ ఉండాలి అంతే మన అదృష్టం బాగుంటే పర్మనెంట్ అవుతుంది లేదంటే కాంటాక్ట్గా చేసుకుంటూ పోవచ్చు అనమాట అంటే ఎలా అంటే నేను ఏం చెప్తున్నానంటే కాంటాక్ట్గా మనం చేస్తూ ఉంటాం కదా ఒకవేళ మనకు గవర్నమెంట్ మారినట్లయితే అంటే పైన మోడీ గవర్నమెంట్ మారినట్లయితే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కాంట్రాక్ట్లందరినీ కూడా పర్మనెంట్ చేసేయచ్చు అలా అనమాట ఓకేనా సో ఈ ఉద్యోగాలకు ఏ ఒక్కరు కూడా మిస్ చేయొద్దు మనకు ఏప్రిల్ ఇరవై ఆరవ తారీఖున ఉదయం పదకొండు గంటలకు ఇన్స్టిట్యూట్ క్యాంపస్లో ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే జరుగుతుందనమాట ఎటువంటి ఫీజు లేదు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ ఇచ్చారండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునానీ మెడిసిన్ బెంగళూరు అని చెప్పి ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మీ సర్టిఫికేట్స్ ఒరిజినల్ అదేవిధంగా జిరాక్స్ కాపీస్ అనేవి వెంట తీసుకెళ్ళండి ఓకేనా ఉదయం పదకొండు గంటలకు సో ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ వయసు ఉండి ఇరవై ఈ యొక్క డిగ్రీ ఉండి ముప్పై పదాలు ఇంగ్లీష్లో టైప్ రైటింగ్ చేయగలగా మీకు టాలెంట్ ఉండి ఓకేనా సో ఇలా ఉన్నట్లయితే తప్పకుండా ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి సో అడ్రస్ వచ్చేసరికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్ కోటి కొట్టికపాల్య సో కొట్టికపాల్య మగది మెయిన్ రోడ్ బ్యాంగ్ళూర్ ఫైవ్ సిక్స్ జీరో జీరో నైన్ వన్ అనమాట ఇది అడ్రస్ సో టెలిఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు జీరో ఎయిట్ జీరో టూ త్రీ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ సిక్స్ జీరో సో ఈ యొక్క నోటిఫికేషన్ చాలా మంచి అవకాశం అండి ఎవరైతే డిగ్రీతో జాబ్స్ కోసం మీరు చూస్తూ ఉంటారో సో బెంగళూరుకి వెళ్ళ వెళ్తాం మేము ఇబ్బంది ఏం లేదు ఏదో ఒక ట్రిప్ పోయినట్టు ఉంటుంది అంతే కదా మాకు వస్తే జాబ్ వస్తుంది లేదంటే ఏం కాదు ఏదో బెంగళూరు పోయి వచ్చినట్టు ఎక్స్పీరియన్స్ వస్తుంది అని ఆలోచించే వాళ్ళు తప్పకుండా ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోండి నెలకు ఇరవై ఐదు వేల రూపాయలు అయితే మనకు శాలరీ ఇస్తారు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మన వెంట అలాగే మన సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళాలన్నమాట ఓకేనా ఫోటోస్ కూడా తీసుకెళ్ళండి ఒక సెట్ తీసుకెళ్ళండి ఫొటోస్ కొత్తగా తీపిచ్చుకొని ఇబ్బంది ఏం లేదు కదా సో ఇది మొదటి నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే రెండవ నోటిఫికేషన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అంటే జాబ్ కోసం మీరు చూస్తున్న వాళ్ళకు ఫస్ట్ చెప్పింది డిగ్రీ వాళ్ళకు ఇది ఏంటంటే టెన్త్ అనమాట ఇది కూడా గవర్నమెంట్ సంస్థనే ఎక్కడి నుంచి అంటే ఐసీఎంఆర్ రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ భువనేశ్వర్ నుంచి మనకి నోటిఫికేషన్ విడుదల చేశారు అబ్బా భువనేశ్వరా పోయ స్వామి ఏం చేస్తావు దీనికి అనుకోవద్దండి ఎందుకంటే ఇది అక్కడి నుంచి నోటిఫికేషన్ వచ్చింది కనుక కానీ మనకు పోస్ట్ ఆఫ్ అంటే పోస్టింగ్ అకౌంట్ ఉంది తెలుసా చెన్నైలో అలాగే కర్ణాటకలో ఉంటుందండి ఓకేనా సో దగ్గరే కదా చెన్నై కర్ణాటక సో అందుకోసమే జాగ్రత్తగా తొందరపడద్దండి సో ఓకేనా ఇరవై ఐదేళ్ళ వయసు మించకుండా ఉండాలి ఇది కూడా ఇంటర్వ్యూ ద్వారానే భర్తీ చేస్తారు టెన్త్ క్లాస్ మాత్రమే దీనికి అర్హత అనమాట అయితే ఆరు నెలలకు తీసుకుంటున్నారు నెలకు పదహైదు వేల ఎనిమిది వందల రూపాయలు మనకు శాలరీ ఇస్తారండి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట మూడు ఉద్యోగాలు ఉన్నాయి రెండు వచ్చేసరికి మైసూర్లో పోస్టింగ్ ఉంటుంది అలాగే ఇంకొకటి ఏంటంటే చెన్నైలో ఉంటుందన్నమాట సో కాబట్టి మనకు చెన్నైలో లేదంటే కర్ణాటకలో అయితే పోస్టింగ్ ఉంటుందండి సో మనం ఇది మెయిల్ ద్వారా మనం ఈ అప్లై చేయాలి ఏ డాట్ సుబేందు సెవెంటీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ సో ఈ యొక్క ఈమెయిల్కి సో మనకు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు ఇది ప్రింట్అవుట్ తీసుకొని ఇదంతా కూడా మనం చేత్తో ఫిల్ చేసి మన సర్టిఫికేట్స్ ఓకేనా టెన్త్ నుంచి సర్టిఫికేట్స్ పాస్పోర్ట్ సైజ్ ఇది మనము స్కాన్ చేసి పంపించవలసి ఉంటుందన్నమాట మీరు సబ్జెక్ట్ దగ్గర అంటే ఈమెయిల్లో సబ్జెక్ట్ రాస్తారు కదా అక్కడ అప్లయింగ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని ఎంటీఎస్ అవి రాయాలి ఏ ప్రాజెక్ట్ కింద మీరు దీన్ని ఈ దీన్ని ఈ యొక్క పోస్టును భర్తీ చేస్తున్నారంటే చూడండి ఇక్కడ ప్రాజెక్టు ప్రివిలెన్స్ ఆఫ్ ఒబిసిటీ అండ్ సెలెక్టెడ్ మెటబాలిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ అమాంగ్ స్మాల్ పాపులేషన్ ట్రైబ్స్ ఆఫ్ సౌత్ ఇండియా అనే ప్రాజెక్ట్ కింద ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారండి మీరు సబ్జెక్ట్ కాడ చూడండి అప్లయింగ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని నేను చెప్పాను కదా ఆ ప్రాజెక్ట్ అండర్ ద ప్రాజెక్ట్ ఎంటైటిల్డ్ సో ఏ ఫార్మాట్లో అంటే ఏ ఉద్యోగానికి మీరు అప్లై చేస్తున్నారో అక్కడ మనము క్లియర్గా మెన్షన్ చేసి ఈ యొక్క మెయిల్కి మనము పంపించేయాలన్నమాట సో మిస్ చేయొద్దండి ఇది కూడా చాలా మంచి అవకాశం మనకు చెన్నైలో కర్ణాటకలో టెన్ టెన్త్తో మనమైతే ఈ జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని ఓకేనా సో టెన్త్తో జాబ్స్ కోసం ఏదో వాళ్ళకు చాలా మంచి అవకాశం ఇది కూడా ఏప్రిల్ ఇరవై ఐదు లోపల పంపించేవలసి ఉంటుంది కాబట్టి ఇంత లేట్ చేయకుండా ఈ రోజే మ్యాక్సిమం ఈ రోజు రేపు లొని పంపించేయండి ఇది రెండవ నోటిఫికేషన్ ఇంకా మూడవ నోటిఫికేషన్ చూద్దాం ఫ్రెండ్స్ ఈ మూడవ నోటిఫికేషన్ ఏంటంటే నేను చెప్పిన ముందు రెండు నోటిఫికేషన్లకి భిన్నం అంటే నేను చెప్పిన రెండు నోటిఫికేషన్లు కాంటాక్ట్ పద్ధతిలో అనమాట కానీ ఈ ఉద్యోగాలు ఏంటి అంటే మనకి ఇది పర్మనెంట్ బేసిస్తో భర్తీ చేస్తున్నారండి ఓకేనా సో ఈ గోల్డెన్ ఛాన్స్ని ఎవరు మిస్ చేయొద్దు ఫారెస్ట్ ఐసీఎఫ్ఆర్ఈ ఇన్స్టిట్యూట్స్ సెంటర్స్లలో మనకు ఈ పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట హిమాలయన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ షిమ్లా నుంచి ఈ ఉద్యోగాలు రావడం జరిగింది లోయర్ డివిజన్ క్లర్క్ అండి మనకు పర్మనెంట్ పేస్కెళ్ళతో అంటే బేసిక్ పే పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలతో ఈ ఉద్యోగానికి శాలరీ ఉంటుంది అయితే ఈ ఉద్యోగం వచ్చేసరికి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఓబీసీ వాళ్ళకి కేటాయించరు వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి సో ఇంటర్మీడియట్ పాస్ అయ్యండి టైపింగ్ ముప్పై పదాలు నిమిషానికి చేయగలిగి ఉండి అలాగే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వయసు మధ్యలో మీకు ఉంటే ఖచ్చితంగా ఈ పోస్ట్కైతే మీరు పోటీ పడవచ్చు ఒకే ఒక్క పోస్ట్ ఉందండి సో మనకు సెలక్షన్ ఎలా చేస్తారంటే వంద మార్కులు ఎగ్జామ్ పెడతారు రెండు గంటల సమయం ఇస్తారు మినిమం మార్క్స్ నలభై మార్కులు తెచ్చుకుంటున్నారు అప్పుడు మీరు షార్ట్ లిస్ట్ అవుతారన్నమాట నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది సో క్వాంటిటీ ఆప్టిట్యూడ్ నుంచి ఇరవై మార్కులు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఇరవై ఐదు మార్కులు జనరల్ అవేర్నెస్ నుంచి ఇరవై ఐదు మార్కులు జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి ఇరవై ఐదు మార్కులు ఇంటర్మీడియట్ లెవెల్లో మనకైతే ఈ పేపర్ అయితే ఉంటుంది సో మనకు ఈ యొక్క ఎగ్జామ్ ఎక్కడ ఉంటుంది ఏంటనేది వాళ్ళు మనకు ప్రిపేర్ మనకు చెప్తారనమాట ఇబ్బంది ఏం లేదు సో వాళ్ళు షార్ట్ లిస్ట్ వాళ్ళకి ఖచ్చితంగా మనకు ఇస్తారనమాట అయితే దీనికి అప్లై చేయాలంటే మూడు వందల రూపాయలు ఫీజు ఉందండి ఆ మూడు వందల రూపాయలు అనేది మనం డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా తీయాలి ఎనీ నేషనల్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ద డైరెక్టర్ హెచ్ఎఫ్ఆర్ఐ పే బులెట్ షిమ్లా అనే పేరుతో మూడు వందల రూపాయలు డిడిఐతి తీయాలి ఓకేనా సో దీనికి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు ఆఫ్లైన్లో దీనికి అప్లై చేసుకోవాలి మే పదమూడవ తారీఖు చివరి తారీఖు అండి ఓకేనా మే పదమూడు చివరి తారీఖు ద హెడ్ ఆఫీస్ రిక్రూట్మెంట్ సెల్ హిమాలయన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కన్ఫెర్ కాంపస్ పత పతంగటి షిమ్లా హెచ్పి వన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ ఈ యొక్క అడ్రస్కు మీరు మే పదమూడు లోపల మీ యొక్క సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా సో సెల్ఫర్షెట్ చేసి మీరు పంపించవలసి ఉంటుందన్నమాట ఓకేనా సో అప్లికేషన్ ఫామ్ కూడా వీళ్ళు ఇచ్చారండి ఆ అప్లికేషన్ ఫామ్ ఆ వెలప్ అయిన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అండ్ లోయర్ డివిజన్లకి అని రాయవలసి ఉంటుంది సో అవన్నీ కూడా మీరు మే పదమూడు లోపల పంపించేయాలి సెల్ఫ్ అటెస్టర్డ్ ఫోటోగ్రాఫ్ కాపీస్ అన్నీ కూడా అటెస్టెడ్ చేయాలన్నా చేయాలి మన జిరాక్స్ కాపీలపైన సో ఇది అప్లికేషన్ ఫామ్ దీన్ని ఫిల్ చేసి మే పదమూడు లోపల పంపించేయండి ఇది మొత్తంగా మూడు నోటిఫికేషన్ల గురించి సో చాలా ఉపయోగం కదా ఈ వీడియో ఓకేనా ఎన్నో వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు ఈ వీడియో కూడా షేర్ చేస్తే పది మందికి ఉపయోగపడుతుంది అంతే ఇంకేం లేదు ఉంటాను ఏ నైస్ డే